నేను మీ పేర్నాడ్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. కావలి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి మండవ వెంకట్రావు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. పక్కనే ఉన్న సహచర దివ్యాంగులు వారించి రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముసునూరు దివ్యాంగుల కాలనీలో ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండవ వెంకట్రావు మాట్లాడుతూ దివ్యాంగుల కాలనీలో మంజూరు చేసిన ఇంటి స్థలాల్లో కొందరు దౌర్జన్యంగా ఆక్రమణలు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కావలి రూరల్ 2వ పట్టణ ఎస్ఐలు వెంకట్రావు మాల్యాద్రిలు వెంకట్రావును తహసీల్దార్ వద్దకు తీసుకెళ్లి మాట్లాడించారు. కాలనీలో అక్కడి నిర్మాణాలు చేపట్టిన వారందరి ఆధారాలు పరిశీలించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు. దీంతో వెంకట్రావు తన ఆందోళనను విరమించుకున్నారు. మేము ఈ స్థలాల కోసం నేను ఒక్కనే సెల్ టవర్ ఎక్కా. ఈ స్థలాల కోసం రెగ్యులరైజ్ కోసం నేను ఒక్కనే మందు పెంకల మింగా. మా వాళ్ళని ఎవరిని బలి చేయడానికి నేను ఒప్పుకోను. అందుకే ఎవరిని పిలవకుండానే నేను ఈరోజు ఇక్కడికి వచ్చి మా నిన్న ఈ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టా. విఆర్ఓ ఎంఆర్ఓ గారికి చెప్తే విఆర్ఓ గారిని పంపించింది. కానీ ఎన్ని చేసినా అక్కడ వాళ్ళు కంటిన్యూగా పనిచేస్తానే ఉన్నారు. ఇది ఎక్కడికి ఎవరిది లోపం? లోపం ఎవరిది? రెవెన్యూ వాళ్ళది లోపమా ఎవరిది లోపమా? ఖచ్చితంగా వాళ్ళు ఆపితే వాళ్ళకంటే మ్యాప్ ఉంది, వేళకాండే ఉంది. వికలాంగుల చట్టం 2016 92 సెక్షన్ ప్రకారం వికలాంగుల స్థలాలు ఆక్రమించిన వికలాంగులని ఏదైనా అన్నా వాళ్ళకి కట్టే కారాగార శిక్ష ఉంది, జరిమానా కూడా ఉంది. కానీ ఇన్ని బేస్ చేసుకొని వాళ్ళు మా మీదనే కొట్టడానికి వస్తున్నారు, మమ్మల్ని తిడుతున్నారు మా కాలనీలో ఉండి. ఆ అసాంఘిక కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి అక్కడ. ఇన్ని జరుగుతున్నా కూడా మా ఇప్పటికి కూడా స్పందించలేదంటే ఎంత గౌరవం వికలాంగుల మీద? ఈ ప్రభుత్వానికి వికలాంగుల మీద ఎంత ఏ భావం ఉన్నదో గుర్తించాలని నేను ప్రజానీకానికి. అందరికి నమస్కారం. ఇప్పుడు కావలి ముసునూరులో వికలాంగుల కాలనీలకు సంబంధించి ఒక మండ వెంకట్రావు అని ఆయన మా ఆఫీస్ మీద ఒక అలిగేషన్ స్టార్ట్ చేస్తే అసలు ఏం జరిగింది అనేది రోడ్ల ఎస్ఐ గారు మేము విచారించాం. ఆయన ఏంటంటే మా ఇచ్చిన ఫ్లాట్లలో వేరే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దాన్ని ఆపించారని ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయో మీరు తీసుకురండి, వాళ్ళని కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసి అది ఎవరి ఫ్లాట్ అనేది మేము నిర్ధారించాక ఆ కన్స్ట్రక్షన్ ఆపని చెప్పాం. ఆపిన తర్వాత ఈ వాళ్ళైతే ఏ తీసుకొస్తారో డాక్యుమెంట్ని బట్టి ఎవరిదైతే వాళ్ళకి అలర్ట్ చేసి వాళ్ళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేస్తారు. ఎటువంటి గొడవలు లేకుండా ఇద్దరిని కూడా మాట్లాడి వాళ్ళతో కూడా ఫోన్లో కాంటాక్ట్ చేసి మాట్లాడాము. మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా చెప్పాము, టౌన్ ప్లానింగ్ వాళ్ళు పోయి దాన్ని ఆపారు. అట్లా ఇతను కూడా చెప్పి ఇతను కూడా ఓకే అయ్యి వాళ్ళు తెస్తా ఉన్నారు. మా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ కూడా తెస్తున్నారు. ఈయన దగ్గర కూడా ఏమైనా అయితే అండి ఇతను సంబంధించిందా లేకపోతే వేరే వాళ్ళు అయితే ఇతను వచ్చాడా అని కూడా అడిగాము. అది వేరే వాళ్ళకి నాయ కాదు అంటాడు ఆయన. కాబట్టి వాళ్ళకి సంబంధించింది ఎప్పుడు ఇచ్చారు అవన్నీ తీసుకుని దాని ఎవిడెన్స్ మా రికార్డులు పరిశీలించి ఎవరిది అనేది సెటిఫై చేస్తాం. మేము సెటిఫై చేసి దాన్ని ఎవరైతే వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినట్టు చెప్తాం. ఈ లోపు మాత్రం ఎటువంటి యాక్టివిటీ కానీ ఇట్లాంటి విషయాలు కానీ చేయబాకండి. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.